వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బీజేపీ కార్యకర్తలను జిల్లా అధ్యక్షుని పోలీసులు అరెస్టు చేసి రూమ్ లో నిర్బంధించారు. సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా నిన్న రాత్రి నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకల్ రెడ్డిని అక్రమంగా గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలను గృహ నిర్బంధం చేయడం, అదేవిధంగా అనంతపురం బీజేపీ నాయకులను అరెస్టు చేయడం బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని జిల్లా అధ్యక్షులు అంకల్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనకు తావులేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతృత్వ కోకడలకు ఈ అరెస్టులు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రధాని ఈ రాష్ట్రానికి పర్యటనకు వస్తే మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని చెప్పే తెలుగుదేశం నాయకులు, వారికి మాత్రమే నిరసనలు తెలిపే హక్కు ఉంది, ప్రతిపక్ష పార్టీలకు నిరసనలు చేసే హక్కు లేదా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ రాష్ట్రమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా పార్టీలకు చెందినటువంటి గృహదం చేయడం, అదేవిధంగా అనంతపురంలో బీజేపీ నాయకులను చేయడం బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసనలకు తావులేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడలకు ఈ అరెస్టులే అద్దం పడుతున్నాయి. వస్తే నల్ల జెండాలతో తెలుపుతాము, తెలుగుదేశం పార్టీ నాయకులు మేము నిరసనలు తెలిపే హక్కు ఉంది, ప్రతిపక్ష పార్టీలు హక్కు లేదని సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ధర్మ పోరాట దీక్ష పేరుతో దాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అధర్మ దీక్ష చేయడానికి వస్తున్న సీఎం యొక్క చేష్టలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేసుకునే హక్కు కూడా హరించే విధంగా ఈ అరెస్టు చేయడానికి తీవ్రంగా నిరసిస్తున్నాం. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా లాంటి మాఫియాలతో ఈ ప్రభుత్వం ఇంకెన్నాళ్ళలో ఉండకూడదు, వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అప్రజాస్వామికంగా నియంతృత్వ ధోరణిలో అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క చంద్రబాబు నాయుడు పోకడలన్నీ కూడా నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి. రాబో రోజుల్లో ఈ విధంగానే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రజాప్రతినిధుల చేతులకు వెళ్ళిపోయి శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ వారి చేతులకు వెళ్ళిపోయింది. లా అండ్ ఆర్డర్ ఈ యొక్క రాష్ట్రం లేనే లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంగా ఎవరి అధికారాలను వాళ్ళు వినియోగించుకొని ప్రజలు స్వేచ్ఛగా వారి యొక్క ప్రజాస్వామ్యంగా నిరసనలు తెలియజే విధంగా కల్పించాలని చెప్పి, అవకాశం కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము.